Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya SaiReddy ki pratishthatmaka award, Modi abhinandana. YCP parliamentary party neta Vijaya SaiReddy ki award dakkindi. SaiReddy Sansad Ratna award ki empikayyaru. 2023 yadadiki gaanu Sansad Ratna award vijetala listunu కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ప్రధాని మోడీ అవార్డు గ్రహీతలను అభినందించారు. దీనిలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరఫున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. జ్యూరీ కమిటీ ఈ ఏడాదికి గాను 13 మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవ సూచిగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటి మద్రాసు సహకారంతో సంసద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి ఎడిషన్ చెన్నైలో జరగ్గా ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంసద్ రత్న అవార్డులను భారత ప్రభుత్వం అందించదు. అయినప్పటికీ జ్యూరీలో మాత్రం ప్రభుత్వంలోని వ్యక్తులను చేరుస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంసద్ రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్ టిఎస్ కృష్ణమూర్తి సహ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎంపికైన సభ్యులు, వారి కమిటీలు పార్లమెంటు ప్రొసీడింగ్స్ మరింత అర్థవంతంగా, సజావుగా సాగేలా సహకరిస్తారని భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్స్ బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా జ్యూరీ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తుంది. సభ్యుల పనితీరు, డేటా, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించిన సమాచారం ఆధారంగా పరిగణలోనికి తీసుకుంటుంది జ్యూరీ. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది.